ముఖ్యంగా వారు మాట్లాడుతూ నా మీద చేసినటువంటి విమర్శలు, నాకేదో 100 కోట్ల రూపాయలు నేనేదో అవినీతి చేసినట్టు, 100 ఎకరాలు నేను దోచేసినట్టు తాను మాట్లాడాడు. నేనేమి నీలాగా బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదు. నేను నా తండ్రి మరణించిన తర్వాత 18 సంవత్సరాలు పోరాటం చేసి, ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద పోరాటం చేసి, మీలాంటి ప్రభుత్వాల్ని ఎదిరించి, ఈ ప్రాంత ప్రజల తాలూకా మన్ననలు సంపాదించి, జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు మంత్రి స్థానంలో కూర్చున్నా. కానీ తమరండి, తమరు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవుతారు. అబ్బా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.